నమస్తే, సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మార్కాపురం సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ తమీం అన్సారియా, వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ తమీం అన్సారియా. నగరంలోని పల్లు రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ. ప్రభుత్వం త్వరలో అందించనున్న కందిపప్పు, బియ్యం వంటి సరుకుల్ని అవసరమైన ఏర్పాట్లను పరిశీలించిన సంయుక్త కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. మార్కాపురం సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 గంటల పాటు వైద్యశాలలోనే ఉండి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ముందుగా రోగులకు అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలింతలతో మాట్లాడారు. చిన్నపిల్లల వార్డు సదరం విభాగంలో దివ్యాంగులకు పత్రాలు జారీ చేసే గదిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వంట గదిని, ఆహార పదార్థాలని పరిశీలించారు. అనంతరం వైద్యశాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. రోజుకు సగటున ఎంతమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు, వారిలో ఎంతమంది రోగుల్ని పరీక్షించిన తర్వాత ఒంగోలు రిమ్స్ కు తరలిస్తున్నారు వంటి వివరాలపై ఆరా తీశారు. ఎందుకు ఎక్కువ శాతం రోగుల్ని ఒంగోలుకు రిఫర్ చేస్తున్నారు అంశంపై అధికారులను గట్టిగా నిలదీశారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఏం చేస్తున్నారని వైద్యుల్ని ప్రశ్నించారు. మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, ఇలా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, సదరం పత్రాల జారీలో ఏమైనా అవకతవకలు జరిగినట్లు తెలితే చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు రావడం వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్టు తెలిపారు. కలెక్టర్ వెంట ఉప కలెక్టర్ రాహుల్ మీనా, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సావిత్రి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజ మన్నార్, డిఎల్డీఓ సాయి కుమార్, తహసీల్దార్లు రవికుమార్, ఉప తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్ మార్కాపూర్కు సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ టైంలో ఇక్కడ డాక్టర్స్ ప్రెసెన్స్, తర్వాత ఇక్కడ ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇక్కడ అందిస్తున్న పేషెంట్స్కి అందిస్తున్న మెడికల్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా వారికి ఇస్తున్న భోజనం క్వాలిటీ గురించి స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కంటే ఇక్కడ ఒక చార్ట్ లాగా పెట్టి దాంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారి ఫోటోతో పాటు వారి పేరు, వారి ఫోన్ నంబరు,
మరి పేషెంట్స్ ఐడెంటిఫికేషన్ కోసము ఇక్కడ పెట్టమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్న ఫుడ్ ఇక్కడ చార్ట్ అయితే పాటించడం లేదు. డైట్ చార్ట్ వీక్లీ డైట్ చార్ట్ అనేది ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీకోసం ప్రోగ్రాంలో కూడా ఇంకా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విలేజెస్ నుంచి ఎక్కువ చెప్పిన ఒక కంప్లైంట్ అయితే ఈ హాస్పిటల్ నుంచి రెఫరల్స్ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒక రెండు వార్డ్స్ ఇది చూశాను, పీడియాట్రిక్ వార్డ్ నుంచి రెఫరల్ రిజిస్టర్స్ చూశాను స్పెసిఫిక్గా, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెఫరల్స్ అది కూడా చూసాము. లాస్ట్ మంత్ చూసినప్పుడు ఒక 33 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు. సో దాంటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ వారు మెడికల్ పరంగా ఎమర్జెన్సీ కేసెస్ మనం ఇక్కడ అస్సలు అటెండ్ చేయలేము అటువంటి కేసెస్ని మాత్రమే రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు రెఫర్ చేయాలి. మిగతా కేసెస్కి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అన్ని జీజీహెచ్ కాబట్టి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉన్నదానికి ఇక్కడే చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది సూపరింటెండెంట్ గారికి. ఒంగోలులోని లాయర్పేట దిబ్బల రోడ్డు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల రైతు బజార్ను ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు బజార్లోని కూరగాయల ధర రేట్లు, వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రయ విక్రయాలను వినియోగదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న కందిపప్పు వంటి సరుకుల్ని రైతు బజార్ల ద్వారా ప్రభుత్వం విక్రయించనుంది. ఈ క్రమంలో రైతు బజార్ల వద్ద అవసరమైన ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో రైతు బజార్ల వద్ద చిరు వ్యాపారులు సంయుక్త కలెక్టర్కు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. మరుగుదొడ్లు లేక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు స్పందించిన సంయుక్త కలెక్టర్ తక్షణమే మరుగుదొడ్డని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రైతు బజార్ల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. తక్షణమే పరిశుభ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయభాస్కర్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా క్లోజింగ్ ఎన్నింటి దగ్గర పెట్టాము. సో అది దీని తాలూకు సీజన్ అయితే చేయాలి. బాత్రూమ్ బాగుండాలంటే అది కట్టాలి కదా, అది కట్టుకుంటున్నాము. ఒక్క కొట్టు ఉందండి, ఆ కొట్టు ఎవరమ్మ? ఆ కొట్టు చచ్చిపోయాడు. ఈ కొట్టు, ఈ కొట్టు ఉన్నాడు, ఈ కొట్టు రెండు ఆయింది, ఆ రెండు రెండు ఆయనతో చనిపోయాడు. ఈ కొట్టు, ఈ కొట్టు ఉంటుంది, దీనికి వే ఎట్లా ఏంటనేది చూడాలి. చేసిన తర్వాత ఆ ముందు షాపులో అలాంటివి వెళ్ళి పేద వాడి ఆకలి తీర్చడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు అన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక కొలాస్ హోటల్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద నిర్విరామంగా చేపడుతున్న పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ కోటపాటి కాశీరావుతో కలిసి ఆయన పేదలకు అన్నదానం చేశారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పైశాచిక ఆనందం పొందిందని ఆరోపించారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో ఆ చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసిందని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కేంద్రాల వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని 4 అన్న క్యాంటీన్ల నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అన్న క్యాంటీన్ల వద్ద పేద ప్రజల కళ్ళలో ఆనందం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ అని, ఆ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిన ఇది సొంతగా చేసుకున్నారు. అందులో ఒక సొంతమైనటువంటి అన్న క్యాంటీన్ శాసనసభ్యులు శాసనసభ్యులు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతుంది. రాత్రుల రోజుబలంతో డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు మరి మా మిత్రమంతా కలిసి ప్రతిరోజు ఇక్కడ ఉచితంగా పేదలకు ఆత ఎవరైతే అనారోగ్య అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ సభ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి భవిష్యత్తులో ఆగస్టు నుంచి స్టార్ట్ కాబట్టి అన్న క్యాంటీన్ ముందు నుంచి ఏర్పాటు చేసిన దానికి మా నాయకుడు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారికి అన్న క్యాంటీన్లో తల్లులు పండ్లకి అందరూ భోజనం చేస్తుంటే మాకు ఎంత ఆనందం ఉంది. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లన్నీ నాశనం చేసి ఎవరికి పట్టి అన్నం పెట్టకూడదో ఇష్టం లేకుండా క్రూరు క్రూరత్వంతో వ్యవస్థలన్నీ నాశనం చేసాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన గెలవంగానే 4-5 రోజులకే అన్న క్యాంటీన్ లోపల చేసి భోజనాలు పెడుతున్నాడు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కూడా ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటి, వాళ్ళకి ఏం ఏం చేస్తే బాగుంటుందని విజనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అన్న క్యాంటీన్ అయితే ఈరోజు నిన్న చూశారు ఇసుక ఫ్రీ, ఇసుకతో ఎంత వేల కోట్లు దోపిడీ చేశాడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి. ఈ నిన్న ఇసుక ఫ్రీ చేసి ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే మరి మరి ఆ రోజు ఇసుక ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వేల కోట్లు సంపాదించారు, దోపిడీ చేశారు. అలాంటి ఇసుకను చాలా గొప్ప విషయం అండి, ఇది నేను మాత్రం చెప్తున్నాను. ఇసుకను ఫ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మేలు జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అని, అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అని, సంక్షేమ పథకాలు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్లో జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొని పేదలకు స్వయంగా అన్నదానం చేపట్టారు. రైతు బజార్ పర్యటనలో భాగంగా కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్లో పర్యటించిన ఆయన అనంతరం అన్న క్యాంటీన్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పేదలతో కలిసి స్వయంగా మాట్లాడుతూ వారితో ఆనందాన్ని పంచుకున్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలో ఏపీవీపీ శోభయాత్రను అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఏకేవీకే కళాశాల వద్ద నుండి పీవీఆర్ పాఠశాల కూడల వద్దకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి తదనంతరం జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని అన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాల్ని పెంపొందిస్తూ విద్యార్థుల్ని దేశభక్తులుగా తయారు చేసే విధంగా కాలేజీ క్యాంపస్లో నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఈరోజు అవతరించిందని తెలియజేశారు. ఏబీవీపీ కోసం పనిచేసినటువంటి వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రామకోటి రెడ్డి, గురునాథ్, అయ్యప్ప, ఆదిల్, సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలు నగరంలో ఏబీవీపీ యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శోభాయాత్ర ఎందుకయ్యా అంటే ఏబీవీపీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అదేవిధంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు ఏబీవీపీ ఒంగోలు నగరంలో అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించింది. ఈ యొక్క ఏబీవీపీ గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క దేశంలో విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు జాతీయత వైపు, జాతీయ భావాలను నింపుతూ దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం మరణించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థుల్లో ఇన్నాళ్ళకి నిలబడి ఉంది. ఏబీవీపీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాలు అడుగుపెట్టిన సుందర శుభ సందర్భంగా ఒంగోలు నగరంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ స్వామి వివేకానంద మాట ఏబీవీపీ బాటగా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేక దేశ విద్రోహ శక్తులు తరిమికొడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలను నింపుతూ దేశం కోసం పనిచేయాలనే ఒక తత్వంతో ఏబీవీపీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఏబీవీపీ 1949 జులై 9 ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో కేవలం 5 మందితో స్టార్ట్ చేసిన ఒక ఏబీవీపీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నిలబడింది. ఏబీవీపీ అనేక కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తుంది. సేవా కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఏబీవీపీ చేస్తూ విద్యార్థి లోకంలో ముందుకెళ్తూ ఉంటుంది. ఈ యొక్క ఏబీవీపీ యొక్క శోభాయాత్ర ఒంగోలు నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఒంగోలు నగరంలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నుండి ఈ మార్కెట్ మీదుగా, బస్ స్టాండ్ మీదుగా మళ్ళీ పీవీఆర్ యొక్క బాయ్స్ హై స్కూల్ దగ్గరికి వచ్చి యొక్క శోభాయాత్ర ముగించడం జరిగింది. జగన్నాథ రథయాత్ర పండుగ సందర్భంగా ఒంగోలులోని టైనీ బెల్స్ ప్రీ స్కూల్ నందు పండుగ ఉత్సవం జరిగింది. చిన్నారులు కృష్ణుడి గోపికల వేషధారణతో ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు కోలాటం మరియు ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. టీచర్లు అందరూ చిన్నారులతో ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టైనీ బెల్స్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, డైరెక్టర్ సుజిత శేఖర్తో పాటుగా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.